హాయ్ ఎవరివన్, ఈరోజు బేబీ కార్న్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు బేబీ కార్న్ 10 పీసెస్, మైదా పిండి 1/4 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, సన్నగా కట్ చేసిన గార్లిక్ 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసిన జింజర్ 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొంచెం, ఆనియన్ క్యాప్సికమ్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలి, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్. ఇప్పుడు బేబీ కార్న్ ఇవి పైదంతా తీసేయాలి. ఇవి పొలంలో పండినవి. ఇలా చిన్న బేబీ కార్న్ ఉంటుంది లోపల. వీటిని ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్కి. వీటిని ఇప్పుడు 5 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టుకోవాలి. వాటర్ నేను ఆల్రెడీ బాయిల్ చేశాను. ఇప్పుడు బేబీ కార్న్ వేసేద్దాము. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసేసుకోవాలి, లేకపోతే మనం వడగట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో మనం మైదా పిండి 1/4 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, కారం రుచికి సరిపడినంత, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ కొంచెము, నిమ్మరసం 1 టీ స్పూన్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. కొంచెం వాటర్ వేసుకొని సెమీ థిక్ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. వాటర్ మరీ లూజ్గా కలపకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి. ఇప్పుడు ఈ బేబీ కార్న్ పీసెస్ వేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా కలపాలి. ఆయిల్ని ఇట్లా ఒక ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ బేబీ కార్న్ వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇంకా తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి టర్న్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్నాయి. బేబీ కార్న్లో ఐరన్, విటమిన్ ఏ ఎక్కువ ఉంటాయి. రక్తహీనతను బాగా తగ్గిస్తుందండి బేబీ కార్న్. రోజు 1/2 కప్ తీసుకుంటే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, జింజర్ పీసెస్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ వేసేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బేబీ కార్న్లో స్టార్చ్ కూడా తక్కువగా ఉంటుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు బేబీ కార్న్ తీసుకుంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి బేబీ కార్న్లో. ఇప్పుడు సోయా సాస్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్. చిల్లీ సాస్ 1 హాఫ్ టీ స్పూన్. పెప్పర్ పౌడర్ కొంచెము, సాల్ట్ కొంచెము. ఇది బాగా కలపాలి. ఒక 1 మినిట్ సాల్ట్ చేసుకోవాలి మనం దీన్ని. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదండి ఎంతో టేస్టీ అయిన బేబీ కార్న్ మంచూరియన్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.